ఉద్దానం సమస్య మనమే చూస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఉద్దానం సమస్య. అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. కానీ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 780 కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది, కమిషన్ చేసింది, రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఉద్దానం సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా 80 కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, 3000 గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవడూ పట్టించుకోకుండా ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ 400 కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనే అని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు కలిసి నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చే దిశకు ఈరోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం 1 స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తూ ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం 32 వేల కోట్లు. అయితే ఇదే ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా 100 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా. ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి, నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్లు బాగుపడతా ఉన్నాయి.
ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడూ చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పిల్లలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచే స్కూళ్లలో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ అవుతా ఉన్నాయి. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక పిల్లాడు 1వ తరగతిలోకి అడుగు పెడితే ఈరోజు మీ బిడ్డ చేస్తూ ఉన్న సంస్కరణల వల్ల ఈరోజు 2035 వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు, ఏకంగా ఐబీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటకు వస్తాడు 10th క్లాస్ నుంచి. మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో 4 ఏళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలో కూడా ఏకంగా 30% కోర్సులు ఏకంగా హార్వర్డు, ఎల్ఎస్సి, స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళవి మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి 15 సంవత్సరాలలో ఐబీ సర్టిఫికెట్తో 10th పాస్ అయి డిగ్రీ కూడా 30% కోర్సులు ఈ ఎల్ఎస్సి, హార్వర్డు, స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకుని బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఇది అభివృద్ధి కాదా అని చెప్పి ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తా ఉన్నాడు, మేము వస్తే ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గమనించి మరి అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారో. కూటమిగా ఏర్పడి మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. నాడు నేడుతో పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 3.95%తో ఏకంగా 54,000 మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అనంటే అది ఈ 59 నెలల కాలంలోనే. నాడు నేడుతో హాస్పిటళ్ల రూపురేఖలు మారుతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి. గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తా ఉంది, ఇంటిని జల్లడబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది. మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా పేదవాడికి ఉచితంగా 3,300 ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. విచిత్రమేమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రమేమిటనంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది, రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు
ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే, నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచించే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు. ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని. దాని తర్వాత జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక మాట, నీకెందుకయ్యా బాధ, వాళ్ళకు లేని బాధ, నీకెందుకయ్యా బాధ, వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అని అంటే, తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా, నీకెందుకయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడతా ఉన్నారు. రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని, కేవలం 2 బిల్డింగ్లు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మనం ఎంత చూపిస్తా ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో
ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను, ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఇది అక్క, ఇది ఒక్కసారి చూడాలక్క. మీరంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క. అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రం, ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాల. తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి. అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకనంటే అక్క, 2014లో చంద్రబాబు నాయుడు ఈ పాంప్లెట్ స్వయంగా తాను సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి 2014లో పంపించిన ఈ పాంప్లెట్టు, మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను రాశాడు. అప్పట్లో ఇదే ఈటీవీలోనూ, ఇదే ఏబిఎన్లోనూ, ఇదే టీవీ ఫైవ్లోనూ ఇదే ఇటువంటి మాటలే మాట్లాడారు. అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో చంద్రబాబు చెప్పినేటివి, ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ చెప్పినేటివి, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పిన మొదటి హామీ. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ముఖ్యమైన హామీలలో రెండో హామీ, చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన పేపర్లో పాంప్లెట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు, మీ ఏ ఒక్కరి బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా. నాలుగో హామీ, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇదే నాలుగో హామీ. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 120,000 రూపాయలు చెప్పండి, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా. ₹10,000 కోట్లతో ఏటా బీసీ సప్లా, చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిద్దా? మన గాజువాకల కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురితో కూటమిగా ఏర్పడి 2014లో ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఇందులో చెప్పినేటివి ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా. కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు,
మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా. నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అదే కూడా. సూపర్ సిక్స్ అంటా ఉన్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు చెల్లెమ్మ, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అక్క? నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? నమ్ముతారా?